తిరుపతిలోని వివిధ అమ్మవారి దేవాలయాల్లో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు. సమస్తానమనందు నవరాత్రి మహోత్సవ సందర్భంగా చివర రోజున రేపు ఉదయం స్వామివార్లకి అభిషేక కార్యక్రమము సాయంత్రము దుర్గాదేవిగా భావించి అమ్మవారికి ఈ 9 రోజులు విశేషమైన అలంకారాలతో శోభిల్లమానంగా విరాజిల్లుతూ అలంకారాలతో చక్కగా మహిళల చేత విశేషమైన కుంకుమార్చన పూజ గావించారు. చివర రోజున విజయదశమి పర్వదినమ రోజున సాయంత్రం 5 గంటలకి అమ్మవారికి లక్ష గాజులతో అలంకారం చేసి అనేక రకమైన గాజుల ఆకారాన్ని చక్కగా ఆనందంగా పుష్పమాలికల్లాగా తయారు గావించి అమ్మవారికి గాజుల అలంకారంతో చివర రోజున శాంతి పరిచి శ్రీ రేణుకమ్మ దేవాలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు చండీ హోమం నిర్వహించడం జరిగినది. పట్నలి వీధిలో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నారు.